गुड आफ्टरनून ऑल ऑफ यू. एट क्लास मैथमेटिक्स चैप्टर फोर एक्सपोनेंट्स एंड पावर्स सिंप्लीफाई एंड गिव रीजंस. ऑलरेडी फोर्थ बिट लो वन टू थ्री फोर होमवर्क इच्छा कदा वाट आंसर्स विडिगा पेट्टन जरुगुतुंदी. होमवर्क इव्वडम नेनु होमवर्क इच्चिनटुवंटि प्रॉब्लम्स नि विडिगा मीकु व्हाट्सएप लो पेडतानु. इप्पुडु फिफ्त प्रॉब्लम दग्गर चूडंडि. वन प्लस टू टू दि पवर ऑफ माइनस वन प्लस थ्री टू दि पवर ऑफ माइनस वन फोर टू दि पवर ऑफ जीरो. ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీన్ని వన్ ప్లస్ టూ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ అంటే వన్ బై టూ టు ది పవర్ ఆఫ్ వన్ గా రాశాను, ప్లస్ వన్ బై త్రీ టు ది పవర్ ఆఫ్ మైనస్ వన్ గా రాశాను, ప్లస్ ఫోర్ టు ది పవర్ ఆఫ్ జీరో అంటే వన్. ఇక్కడ ఏం జరిగిందంటే వన్ బై టూ టు ది పవర్ ఆఫ్ వన్ రాశానంటే ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం ఇస్ ఈక్వల్స్ టు వన్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎం. దీనే ఫార్ములా ఉంటుంది. ఇంకా ఏ టు ది పవర్ ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్స్ టు వన్ అనేటువంటి ఫార్ములా ద్వారా దీన్ని వన్ రాశాను. దీన్ని దీన్ని a టు ది పవర్ ఆఫ్ m = 1 / a టు ది పవర్ ఆఫ్ m ఫార్ములా టైపు రాశాను. దట్ ఇస్ ఈక్వల్స్ టు 1 + 1 2 ప్లస్ దీన్ని 1 / 2 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 1 / 2 ప్లస్ 1 / 3 దట్ ఇస్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 2 3 జార్ 6 ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 1 సార్ 3 ప్లస్ 2 1 సార్ 2. ఓకే 2 ప్లస్ 3 ప్లస్ 2 5 / 6. ఓకే ఇప్పుడు అగైన్ 6 2 జార్ ఇక్కడ 6 ఎల్సిఎం తీసుకుంటే 6 2 జార్ 12 ప్లస్ దిస్ 5 12 ప్లస్ 5 17 బై 6 అనేది ఆన్సర్. అంటే దీని మొత్తానికి చేసినటువంటి ఈ ప్రాబ్లం మొత్తం ఈ ప్రాబ్లం మొత్తానికి చేస్తే వచ్చే ఆన్సర్ ఇదన్నమాట. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే దిస్ వన్. ఓకే 3 బై 2 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అని ఉంది. ఇది కూడా ఎలా ఉందంటే 3 బై 2 దీన్ని మనం ఎలా చేస్తున్నాం అంటే 3 బై 2 హోల్ టు ది పవర్ ఆఫ్ టూ టూ జార్ మైనస్ ఫోర్. ఎలా అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అని ఉంటే ఏ పవర్ ఎంఎన్ అని రాస్తాం అనమాట. కాబట్టి ఇది అలా రాసాం. రాసిన తర్వాత దీన్ని త్రీ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫోర్ బై టూ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఫోర్గా రాశాను. రాసిన తర్వాత మనకి ఇంకో ఫార్ములా ఇక్కడ తెలుసు కదా, ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం అంటే వన్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎం. అదే వన్ బై ఏ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎం ఫార్ములా ఉంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎంగా రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూస్తేనే దీనిలాగా ఉంది, ఇదేం వన్ బై లాగా ఉంది కాబట్టి ఈ టైప్లో రాసుకుందాం. దీన్ని త్రీ టు ది పవర్ మైనస్ అంటే వన్ బై త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ దీన్ని ఏమో టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అవుతుంది అనమాట. అంటే టూ టు ది పవర్ ఆఫ్ ఫోర్ బై త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అనేది ఆన్సర్ అనమాట. ఓకే దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే టూ టూ జార్ ఫోర్, ఫోర్ టూ జార్ ఎయిట్, ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ బై త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే త్రీ త్రీ జార్ నైన్, నైన్ త్రీ జార్ ట్వంటీ సెవెన్, ట్వంటీ సెవెన్ త్రీ జార్ ఎయిటీ వన్ ఆన్సర్. ఓకే దాని ఆన్సర్ ఇదనమాట. ఓకే ఈ ప్రాబ్లమ్స్ రెండు కూడా మీరు ప్రాబ్లమ్స్ నోట్బుక్లో మీరు చూడకుండా చేయాలి. ఓకే థ్యాంక్ యూ. సింప్లిఫై ఫిఫ్త్ బిట్ సింప్లిఫై అండ్ గివ్ రీజన్స్. ద ఫస్ట్ వన్ ఈస్ త్రీ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ హోల్ స్క్వేర్. ఓకే దిస్ వన్ వీ హావ్ టు రైట్ దిస్ వన్ యాజ్ త్రీ స్క్వేర్ మీన్స్ త్రీ త్రీ జార్ నైన్, ఫోర్ టూ స్క్వేర్ మీన్స్ టూ టూ జార్ ఫోర్. ఓకే విత్ ఇన్ ద బ్రాకెట్స్ దిస్ ఈస్ దిస్ ఈస్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు నైన్ మైనస్ ఫైవ్, నైన్ మైనస్ ఫోర్ ఫైవ్ డివైడెడ్ బై వన్ బై ఫైవ్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు యూ హ్యావ్ టు రైట్ ఫైవ్ ఇంటూ వన్ బై ఫైవ్ ఉంటే దాన్ని డివైడ్ బై చేస్తే ఏమవుతుందంటే డివైడ్ బై ఇంటూగా చేంజ్ చేస్తే ఫైవ్ బై వన్ అవుతుంది. ఫైవ్ హోల్ స్క్వేర్ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జార్ సిక్స్ ట్వంటీ ఫైవ్. ఇది మనకి ఆన్సర్ అనమాట. ఓకే సింపుల్ అనమాట. త్రీ స్క్వేర్ అంటేనేమో నైన్, ఫోర్ టూ స్క్వేర్ అంటే ఫోర్, ఫోర్ మైనస్ నైన్ మైనస్ ఫోర్ ఫైవ్. మిగతాది యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. ఫైవ్ రాసుకున్న తర్వాత డివైడెడ్ బై ఇంటూ చేస్తే వన్ బై ఫైవ్ కాస్త ఫైవ్ బై వన్ అవుతుంది. ఓకే ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్. దీన్ని చూడండి ఫైవ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎంఎన్ అనే ఫార్ములా ఉంది. దీని ప్రకారం దీన్ని బేస్ చేసుకొని ఫైవ్ టూ త్రీ జార్ సిక్స్ ఇంటూ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఓకే దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫైవ్ టు ది పవర్ ఆఫ్ దీన్ని సిక్స్ ప్లస్ ఫోర్గా రాశాను డివైడెడ్ బై ఫైవ్ టు ది పవర్ ఆఫ్ సిక్స్. ఫైవ్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ ఫోర్ అంటే టెన్. ఇక్కడ డివైడెడ్ బై అంటే బై అనమాట. ఫైవ్ టు ది పవర్ ఆఫ్ సిక్స్ ఉంది. ఇది ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ లాగా ఉంది.
ए टू दि पवर आफ एम माइनस एन ऐसी ओके दट इज ईक्वल टू फाइव टू दि पवर आफ टेन माइनस सिक्स दट इज ईक्वल टू फाइव टू दि पवर आफ टेन माइनस सिक्स फोर फाइव टू दि पवर आफ फोर अने मन की आंसर ओकेना राइट इवन्नी नोटबुक तपन सी वाट्सअप द्वारा रास्कना पेटाली ओके थैंक यू।